సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. టీఆర్ఎస్ నేత మాజీ మంత్రి మల్లారెడ్డికి మళ్లీ ఎదురు దెబ్బ తగిలింది. శామీర్పేట మండలంలోని బొమ్మరాజిపేట పెద్ద చెరువు ఎఫ్డీఎల్ లో నిర్మించిన ప్రహరీ గోడను అధికారులు కూల్చేశారు. చెరువు ఎఫ్డీఎల్ లో అక్రమ నిర్మాణాలు చేశారంటూ మల్లారెడ్డిపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో జేసీబీల సాయంతో చెరువులో నిర్మించిన ప్రహరీ గోడల్ని ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు కూల్చేశారు. అలాగే పెద్ద చెరువును ఆక్రమించి నిర్మించిన మరికొన్ని నిర్మాణాలను కూల్చేశారు. నగర శివార్లలోని కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్ల గ్రామంలోని సుచిత్ర పరిధిలో సర్వే నెంబర్ 82-83లో మాజీ మంత్రి మల్లారెడ్డి ఇతరుల మధ్య నెలకొన్న భూ వివాదం తెలిసిందే. అయితే 2.5 ఎకరాల భూమి తనదేనంటూ మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి వాదిస్తున్నారు. అందులో 1.11 ఎకరాల భూమి తమదని మరో 15 మంది చెప్తున్నారు. కాగా 4 రోజుల క్రితం సర్వే నెంబర్ 82లోని స్థలంలో మల్లారెడ్డి ఆయన అల్లుడుకు మరో 15 మందికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక్కొక్కరు 400 గజాల చొప్పున గతంలో భూమిని కొనుగోలు చేశామని కోర్టు సైతం తమకు అనుకూలంగా తీర్పిచ్చిందని ఆ 15 మంది చెప్తున్నారు. అయితే ఆ స్థలంపై కోర్టు ఆర్డర్ ఉన్నందువల్ల స్థలంలో ఎలాంటి గొడవలు చేయొద్దని ఇరు వర్గాలకు పోలీసులు సర్ది చెప్పారు. అయితే మల్లారెడ్డి అనుచరులు తమను భయపెడుతున్నారని పోలీసులకు ఆ 15 మంది సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ భూముల వివాదం ఇంకా కొనసాగుతోంది. ఈ విషయంపై బుధవారం మల్లారెడ్డి బాధితులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. మరోసారి మల్లారెడ్డిపై బాధితులు సంచలన ఆరోపణలు చేశారు. పూలు పాలు అమ్ముడే కాదు, మల్లారెడ్డి భూ కబ్జాలు కూడా చేస్తున్నాడు. పేట్ బషీరాబాద్ లోని 82 సర్వే నెంబర్లో ఎకరం 29 గుంటల కన్నా ఎక్కువ ఉంటే మీకు సారీ చెప్పి రాజకీయాల నుంచి వెళ్లిపోతానని మల్లారెడ్డి చెప్పాడని, కానీ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని రెవెన్యూ శాఖ అధికారులు ఆదివారం చేసిన సర్వేలో 82 సర్వే నెంబర్లో మల్లారెడ్డికి చెందిన ఎకరం 29 గుంటలతో పాటు మాకు చెందిన 33 గుంటలు అందులో కలిసిపోయిందని, మల్లారెడ్డికి చెందిన ఎకరం 29 గుంటలు వదిలేసి మా 33 గుంటల్ని మాకు పొజిషన్ ఇప్పించాలి, మల్లారెడ్డి రాజశేఖర్ రెడ్డి ముందే ఈ సర్వే జరిగింది, మల్లారెడ్డి మాట మీద నిలబడాలంటూ బాధితులు డిమాండ్ చేస్తున్నారు. 2016లో మల్లారెడ్డి బీఆర్ఎస్ లో చేరిన తర్వాత మా పార్టీషన్ తీసేసి మా పైన కేసు పెట్టించాడు, అప్పుడు పోలీసులను ఆశ్రయిస్తే కోర్టుకు వెళ్లమన్నాడు, కోర్టు నుంచి నాట్ టు ఇంటర్ఫియర్ అనే ఆర్డర్ తీసుకొచ్చాం, కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా అప్పట్లో మాకు న్యాయం జరగలేదు, రీసెంట్ గా మా డాక్యుమెంట్లు కోర్టు ఆర్డర్ తీసుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లాం, మాకు సరైన డాక్యుమెంట్లు ఉన్నాయి కాబట్టి మా ల్యాండ్ లోకి మమ్మల్ని వెళ్లమని పోలీసులు చెప్పారు, దీంతో మా భూమిలోకి వెళ్లి మేము బ్లూ షీట్స్ వేసుకున్నాం. దీంతో మల్లారెడ్డి వచ్చి మాపై దాడులు చేసి పోలీసుల ముందే మేము వేసిన బ్లూ షీట్స్ తొలగించారు, పోలీసుల ముందే మమ్మల్ని చంపేస్తామని మల్లారెడ్డి బెదిరించారు అంటూ బాధితులు సంచలన ఆరోపణలు చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.